మిత్రులారా నమస్కారం నేను మీ సాంబయ్యనే శంకరాహిల్స్ లేఅవుట్ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రెండు వేల పన్నెండు నుండి రెండు వేల ఇరవై ఒకటి మే వరకు తన అనుభవాన్నంతా పెట్టుబడిగా పెట్టి కృషి చేసిన పెద్దలు ఈసీ సభ్యులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు గత కొంతకాలంగా తన హయాములో జరిగిన కృషి చేసిన పరిష్కారాలు లేదా సెటిల్మెంట్లు రాజీలు వాటి వలన సభ్యులకు కలిగిన ప్రయోజనాలు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత వచ్చిన తాత్కాలిక ఈసీ వ్యవహార శైలి గురించి మాజీ కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ గుప్తా గారు అనేక విషయాలు వీడియోలో వివరిస్తున్నారు ఈ వీడియోలు వింటున్న కొద్దీ నాకు సమాధానాలకు బదులు ప్రశ్నలు తలెత్తుతున్నాయి అటువంటి ఓ ముఖ్యమైన ప్రశ్నను ఇప్పుడు మీ ముందు పెడుతున్నాను రెండు వేల పదిహేడులో పట్టాదారులతో రాజీ కుదుర్చుకొని డిసెంబర్ నాటికి మన లేఅవుట్ వివరాలు రెవెన్యూ రికార్డుల్లో సవరించడానికి మొదట కాంట్రాక్టర్ సాయి కృష్ణ మంచి కృషి చేసిందని మనం అందరం అనుకుంటున్నాం ఓ ప్రాజెక్టు జయప్రదం అయ్యాక అనుకున్న లాభాలు వచ్చిన తర్వాత సాధారణంగా భాగస్వాముల మధ్య మరింత సంబంధాలు గట్టిపడాలి మరిన్ని ప్రాజెక్టులు టేకప్ చేయాలి కానీ ఇక్కడ శంకరాహిల్స్ లేఅవుట్లో మాత్రం దీనికి భిన్నంగా జరిగింది రెండు వేల పదిహేనులో సాయి కృష్ణ కంపెనీతో మన అసోసియేషన్ డెవలప్మెంట్ ఒప్పందం కుదుర్చుకుంది ఈ సంగతి అందరికీ తెలిసిందే ఈ ఒప్పందంలో రాసుకున్న పనులన్నీ పూర్తి చేయడానికి సభ్యుల నుండి గజానికి మూడు వందల ఇరవై రూపాయల చొప్పున సర్వీస్ ఛార్జెస్ వసూలు చేయాలని ఈసీ నిర్ణయించింది సభ్యులు గణనీయమైన సంఖ్యలో సర్వీస్ ఛార్జెస్ కూడా చెల్లించారు ఈ విధంగా పోగైన సుమారు ముప్పై ఐదు కోట్లను జాగ్రత్తగా ఫిక్స్డ్ డిపాజిట్లుగా చేసి నలభై కోట్ల వరకు సమీకరించగలిగాం ఇదంతా రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడు మధ్య కాలంలో జరిగింది కానీ మనం చేసిన చెల్లింపులు శాశ్వతం సభ్యులు అసోసియేషన్కు కట్టిన డబ్బులు తిరిగి రావు అసోసియేషన్ ద్వారా సాయి కృష్ణకు కట్టిన డబ్బులు కూడా తిరిగి రావు మరి ఆ ఖర్చుకు బదులుగా మన సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అయ్యాయా లేదు అన్నదే మనందరికీ కనిపిస్తున్న సమాధానం అనుకున్నంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత కొన్ని ఒప్పందాలు రాజీలు రాయభారాలు జరిగిన తర్వాత మన సమస్య ఇంకా ఎందుకు పెండింగ్లో ఉంది ఈ ప్రశ్నకు సమాధానం కోసం రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన పరిణామాలను జాగ్రత్తగా గమనించాలి రెండు వేల పదిహేడు డిసెంబర్లో మన తరపున సాయి కృష్ణకు చెల్లించాల్సిన నగదు రెండో వాయిదా లేదా మూడో వాయిదా పూర్తిగా చెల్లింపు జరిగింది అకస్మాత్తుగా సాయి కృష్ణలో పార్ట్నర్ల మధ్య గొడవలు మొదలయ్యాయి గుప్తా గారి మాటల్లోనే ఓ పార్ట్నర్ కంపెనీ నుండి బయటికి వెళ్ళారు మరో పార్ట్నర్ రవి దుబాయ్ వ్యాపారం కోసం వెళ్ళాడు అదే సమయంలో మరోవైపున పట్టాదారులు మరికొంతమంది రెండు వేల పదిహేడులో రెవెన్యూ రికార్డులు సవరింపులు చెల్లవంటూ హైకోర్టుకు వెళ్ళారు ఇదంతా చూడటానికి కాకతాళయంగా జరిగినట్లు కనిపిస్తున్నాయి సరే మన అనుమానాలు పెట్టి అందుబాటులో ఉన్న కాగితాల సమాచారం మేరకు మాట్లాడుకుందాం ఇటువంటి సంక్షోభం వచ్చినప్పుడు సహజంగా ఏం చేస్తాం ఎవరితో ఒప్పందం ఉందో వాళ్లతో మాట్లాడతాం ఓ అవగాహనకు రావడానికి ప్రయత్నం చేస్తాం అవగాహనకు రాలేకపోతే ఇచ్చిన డబ్బులు జరిగిన పనులు ఒప్పందం ప్రకారము ఒప్పందంలోని షరతులకు లోబడి జరిగాయా లేక షరతులకు భిన్నంగా జరిగాయా అని నిష్పక్షపాతంగా మదింపు చేసుకుంటాం ఎవరి వైపు తప్పు ఉంటే వారి మీద కేసు వేయడమో నష్టపరిహారానికి నోటీస్ ఇవ్వడమో లేక ఆర్బిట్రేషన్కు సిద్ధం కావడమో చేస్తాం కానీ ఇక్కడ ఇవేవీ జరగలేదు ఎందువల్ల ఇదే ప్రశ్న గుప్తా గారు పదే పదే తాము ఏమి చేసినా లాయర్ల సలహాతో చేశాము అంటున్నారు ఆ సలహా రాతపూర్వకమైనదా లేక నోటిమాటిగా తీసుకున్నటువంటి సలహానా తెలియదు కానీ ఇక్కడ జరిగిన పొరపాటు సాయి కృష్ణ పార్ట్నర్ల మధ్య తలెత్తిన గొడవలతో మొదలైంది దానికి సభ్యులకు అసోసియేషన్కు సంబంధం లేదు పార్ట్నర్ల మధ్య ఉన్న సమస్యను ఎలా పరిష్కరించ పరిష్కరించుకుంటారో అన్నది వారి ఇష్టం అది వారి కష్టం మనకే మాత్రం సంబంధం లేనిది మనకు మాత్రం నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనతో ఒప్పందం కుదుర్చుకున్న వారిది కానీ అలా జరగలేదు అసలు ఒప్పందంలో రెండేళ్ల కాల పరిమితి పెట్టుకున్నాం రెండేళ్ల కాల పరిమితి రెండు వేల పదిహేడు అక్టోబర్తో ముగిసింది ఆరు నెలలు పొడిగింపు ఇటువంటి పన్నుల్లో ఎవరికైనా సహజంగానే ఇస్తాం అలా డిసెంబర్ నాటికి రెవెన్యూ రికార్డు వరకు పూర్తయింది డబ్బులు చేతులు మారాయి వెంటనే పార్ట్నర్ల మధ్య గొడవలు మొదలయ్యాయి అలాంటి సందర్భంలో ఈసీ పెద్దలు ఏమి చేసి ఉండాలి ఈ మొత్తం వ్యవహారంలో చట్టబద్ధంగా వ్యవహరించి ఉండాలి అలా జరగలేదు గుప్తా గారి మాటల్లోనే ప్రతాప్ రెడ్డి ఇచ్చిన హామీని దృష్టిలో పెట్టుకొని సాయి కృపా పేరుతో ఒప్పందం చేశాము అన్నారు వాళ్లే గొప్పగా పని చేసినట్లు కూడా చెప్తున్నారు మరి సాయి కృష్ణతో ఉన్న ఒప్పందం లైవ్లో ఉండగానే అదే పనుల కోసం మరో కంపెనీతో ఒప్పందం ఎవరైనా చేసుకుంటారా ప్రతాప్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో తమకు వేరే కాంట్రాక్ట్ ఇవ్వమని అడిగితే రెండు వేల ఇరవై దాకా ఎందుకు ఆగాల్సి వచ్చింది సాధారణంగా కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత పని పని చేసిన తర్వాత చెల్లింపులు ఉంటాయి ఎక్కడైనా ఇది పద్ధతి కానీ ఇక్కడ రెండు వేల ఇరవైలో దేశమంతా కరోనా లాక్డౌన్లోనో పాక్షిక సడలింపుతోనో బతికీడుస్తున్నప్పుడు రెండు వేల ఇరవై ఆగస్టులో మన అసోసియేషన్ సాయి కృపా పేరుతో ఒప్పందం చేసుకుంది పోని ఈ ఒప్పందం తర్వాత ఏం పని జరిగింది ఎంత చెల్లించాం పాత ఒప్పందం రద్దు కాకుండా అదే పార్ట్నర్లతో కొత్త ఒప్పందం చేసుకోవడం అసోసియేషన్ సభ్యులను మోసం చేయడం కాదా అన్నది నా ప్రశ్న నా అనుమానం కూడా అటువంటి అనుమానం సభ్యులందరికీ రావాలి రాకపోతే మన సొమ్ము పట్ల మన స్థలం పట్ల మనం బాధ్యతతో లేనట్లే సాయి కృష్ణ సాయి కృప ఒప్పందాల్లో ఉన్న మతలబు గురించి మరింత వివరంగా మరో వీడియోలో మాట్లాడుకుందాం మరో వీడియోలోకి వెళ్లే ముందు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఆగస్టు వరకు అసలు ఏమి జరిగింది ఏం పనులు జరిగాయి ఈ పనులన్నీ ఐటెం వారి లిస్టు గారి వద్ద ఉన్నదా ఈ పనులు సాయి కృష్ణ చేసినదా సాయి కృపా చేసిందా అన్న వివరాలు గుప్తా గారు చెప్పాలి సాయి కృపా పేరుతో ఈ రెండేళ్లు వర్క్ జరిగితే ఒప్పందం లేకుండానే ప్రతాప్ రెడ్డి టీముతో చేయించుకునే సామర్థ్యం ఉన్నప్పుడు పనయ్యాక ఒప్పందం ఎందుకు అవసరమయ్యింది రవికుమార్ దుబాయ్ వెళ్ళాడని చెప్పినప్పుడు ప్రతి ఏటా విదేశీ ప్రయాణం చేయగల సత్తా ఉన్న ఈసీ సభ్యులున్న అసోసియేషన్ ఒక్క ప్రయాణం దుబాయ్ దాకా వెళ్ళి మున్నంగి రవికుమార్తో మాట్లాడడానికి ప్రయత్నం చేసిందా కనీసం ప్రతాప్ రెడ్డి వద్ద రవి ఫోన్ నంబర్ తీసుకొని ఫోన్లోనైనా మాట్లాడి వాస్తవం ఏమిటో కాంట్రాక్ట్ అమలు చేయకపోతే అసోసియేషన్ చట్టపరంగా తీసుకునే చర్యల గురించి హెచ్చరించారా ఈ ప్రశ్నలన్నీ నాలుగేళ్ల తర్వాత కూడా సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోవడం సభ్యుల ప్రయోజనాలకు హానికరము తీవ్రమైనటువంటి నష్టానికి కారణం